సార్, రేపు 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి పోటాపోటీకి ఎలా ఉండబోతుంది అంటారు? మాకు అంటే ఒక పార్టీలు ఇప్పుడు ఏముందంటే తెలుగుదేశం పార్టీ అని ఒక విమర్శించుకుండగా తెలుగుదేశం జనసేన కంబైనింగ్ చేస్తాం వల్ల వీళ్ళకి పార్టీ పని అవుతుంది. వీళ్ళకి జగన్ ప్రభుత్వం 90% రాజకీయం తెలిసిన వాళ్ళకి అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటారు? ఎందుకంటే వాడు చేసే పనులకి ఏముంది, భవిష్యత్తులో ఏమి నిలబడదు ఇది. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వస్తే కూడా ప్రజలకు ఏదో వాగ్దానం చేయడం తప్ప, ఇప్పుడు ప్రభుత్వం పరిపాలనలో ఉండి రోడ్డు మీద బెడ్డలు వేయించిన రోడ్డు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే రేపు పొద్దున ఏదో చేస్తానంటే ఏమవుతుంది? ఏ విధంగా ఇస్తాడు అసలు? అది కాదు, ఏ ఆదాయం ఉందని ప్రభుత్వానికి ఇవ్వాలా? ఎక్కడ తెచ్చి ఇస్తాడు? మనం తాకట పెట్టా అంటే ఏం చేయబు ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఏంటి? ఆడు అనౌన్స్మెంట్ చేసుకోవటం, ప్రతి దాని మీద నా సింబల్ ఉండాలనుకుంటాం, ఇది పరిస్థితి. చేనికి రాడ్ వేసుకున్నప్పుడు ఆడితే జగన్ ప్రభుత్వం, జగన్ జయ జగన్ చెప్పండి తెలుసు ఏముంది చేయటానికి? చేయని ఎక్కడ ఉంది ఆడ తెలియదు ఏంటి, ఎవరి భూమి ఎక్కడ ఉందో ఆక్రమించుకుంటే ఆక్రమణ ఎంత ప్రజల్లో కలహం పెడుతున్నట్టు ఉంది వ్యవహారం ఇది. ఇక్కడ రాళ్ళు పాతటం, ఆ రాళ్ళు పాతటం వల్ల అవి కరెక్ట్గానే చేస్తున్నారు. మరి కరెక్ట్గా చేస్తాడు ఆడి ఆడ చెప్పింది, వాళ్ళు సర్వే వస్తుంది, ఆ సర్వేలో ఎవరు కరెక్ట్ అని చెప్తాం. మాకు ఇక ఇది గొట్టు, ఈ గొట్టు అయితే ఆడు అడుకొచ్చి ఆ చేయలే వేస్తాడు. నా దగ్గర పక్కన ఆడికి బుర్ర పాత కొడుకోవాలి ఇప్పుడు అంతే కదా. ఏమంటే ఉత్తరే చేస్తాడు, వీటి చేస్తాడు మన చేయలో ఆడు చేయలో ఉంటుంది. దానివల్ల ఏంటి ఉపకారం మాకు? మరి భూ ఎందుకు చేస్తున్నారంటారు? భూ సర్వే, భూ సర్వే ఎప్పుడు ఉంది? 1950 సర్వే చేశారు, ఇవాళ సర్వే ఎక్కలేదు, ఎప్పుడు సర్వేలు ఉంటాయి. కానీ దీనివల్ల ఏంటి ఉపకారం? దానికప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, ప్రభుత్వం యొక్క సింబల్ 3 యార్డ్ రాడ్డా రాడ్డా అని వేసుకుంటాం. ఇప్పుడు ఇది జగన్ రాడ్డు, ఫేస్బుక్ జగన్, శశివాలయం ఉండు జగన, ఈ రోడ్డు జగన, ఏంటండి ఇది? అది అనౌన్స్మెంట్ చేసుకోవడం తప్ప, అది అమ్మ కోడి వేస్తాను, బొమ్మ కోడి వేస్తాను, అమ్మ కోడి నేను ఏమన్నా రావడం చెప్పండి ఏంటిది? అది ఏ పరిపాలన అంటారు దీన్ని? కొంచెం మోనార్క్ ప్రభుత్వం, వాళ్ళ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇంచుమించు వాళ్ళు మూర్ఖత్వంగా మాట్లాడుతుంది తప్ప సభ్యతైన ప్రభుత్వం, సభ్యుల నెంబర్లో దీంట్లో ఎవరు లేరని అనుకోవాలి మనం. గతంలో చంద్రబాబు పరిపాలన అప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఎప్పుడైనా బూతులు తిట్టాడు సచివాలయం, ధర్మాలు దేవాలయం లేదు కదా సచివాలయం అంటేనే. సచివాలయంలో బూతులు తిట్టి హిహి అహహా నవ్వి కూడా ఉందాతనం ఏదండి? అసలు జగన్కి ఉందాతనం, సీఎం చేసి ఉందాతనం ఉందా తండ్రికి? బేసా ఇవాళ రాజశేఖర రెడ్డి ఇవాళ కూడా బేసా ఉన్నట్లేదు ఏమంట? ఈకేముంది నవ్వుతాం, నేను బూతులు తిట్టితే నవ్వుతావా? బూతులు తిట్టివాడికి తిట్టివాడికి పదవా? తలకింది ప్రభుత్వం ఇది. అది ఈ రాజకీయాలు ఇలాగే కొనసాగితే ఫ్యూచర్లో ఏమి ఏమి ఉండదు అని చెప్పి అందుకే చెప్పాను ముందు. తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడికి ఏమి ఇవ్వడం ఎవరికైనా, ఇంకేమైనా బంధువు వాడి దగ్గర ఉంటాయి కదా, మనకు ఆదాయం వస్తే కదా, మనం మన దగ్గర నువ్వు జీతం సంపాదించే నీ ఇంటికంటే వెళ్ళం ఖర్చు పెట్టుకుంటుంది. ఇంకా నువ్వు లేదు, నువ్వేం పట్టుకెళ్ళి అది ఏమవుతుంది అంటే రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి సంపాదించి ఎక్కడి నుంచి ఏ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది? వీళ్ళకి ఎక్కడ సంపాదించి చెప్పండి, వీళ్ళు చెప్పండి లేదు ఈ ప్రభుత్వంలో ఈ మాకు ఈ ఫ్యాక్టరీ పనిచేస్తుంది, ఈ ఫ్యాక్టరీ పనిచేస్తుందని సారా ప్రభుత్వం ఇది. సారా అమ్ముకుంటున్నారు 50 రూపాయలు సారా, 200 రూపాయలు సారా అయింది. అదే మద్యపాన నిషేధం అన్నారు. అది మద్యపాన నిషేధం కాదు, మద్యపానం గవర్నమెంట్ అమ్ముతుంది. ఎవడు అమ్ముతున్నాడు మద్యపానం? ఎవడు నువ్వు నేనా? ప్రభుత్వ దుకాణాలు కదా సారా దుకాణాలు, వాళ్ళు ప్రజలు ఏంటంటే దీని మీద పెచ్చి పెరిగిపోయి ఊరికే బ్లాక్లో దొంగ సార్లు అమ్ముకుంటారు తెచ్చుకుని. అంటే జగన్ ప్రభుత్వం వచ్చాక నిత్యావసర సరుకులు బాగా పెరిగాయి, బాగా బాగా బజార్లోకి వెళ్ళి అలా 1000 ఎట్టుకెళ్తే రూపాయి 100 ఉంది, 100 తిట్టుకెళ్ళి పెట్రోల్ రేట్లు పెరిగి కేంద్రం అన్నీ కంపెనీలు కేంద్రం అంతే. నువ్వు ఇచ్చేది యాక్ట్ నువ్వు ఎంత తగ్గించావు తగ్గించు, అటు తగ్గించి తగ్గించే చూద్దాం. ఈ కోట ఇంటింటికి కోట ఏమిత్తున్నావు నాయన? నువ్వు ఏమిత్తున్నావు చెప్పు. 5 కేజీలు బియ్యం కొత్త ఇస్తున్నావు, అదేనా పా ఏ పనికి పనికొచ్చి ఏదో బియ్యం 5 కేజీలు తప్ప నువ్వు ఏనా పంచదార ఇచ్చా, బెల్లం ఇచ్చా, పిండి ఇచ్చా, మెది ఇచ్చా, పప్పు ఇచ్చా, ఏమలే ఆయాల ఆ 2 రోజులు వస్తాడు 3 రోజులు ఒకవేళ మనం ఎక్కడికైనా లేకపోతే ఇంకా అది ఆ కోటకు లేదు, ఇంక అయిపోయింది. ఎందుకు ఇంకెత్తుకుంటాడు మళ్ళీ మళ్ళీ మామూలే కదా. డీలర్ గారు రాసిపోడు అంటాడు, డీలర్ గారు రాసుకెళ్ళిపోడు అండి, మా దగ్గర సరుకు ఉన్నగడికి నేను బ్యాలెన్స్ రాసిపోడు అని చెప్తాడు. ఇంకా అందుకనే ఉంది కరెంటు పరిస్థితి ఎలా? కరెంటు పరిస్థితి అసలు ఏం పని అవుతలేదు. ఏ కరెంటు ఉంది? ఉత్తిని ఇవ్వవు కదా నువ్వు కరెంటు, ప్రభుత్వం ఉత్తిని ఇవ్వట్లేదు కదా. కరెంటు కాల్చుకుంటాం, ఎన్ని మీటర్లు ఉంటాయి నట్టు పెట్టి నీకు? ఒక ఇంటికి 2 మీటర్లు ఉంటాయి, ఒక తండ్రి కొడుకుంటాడు, ఇంకో కూతురు ఉంటుంది, ఇంకో మాతలు ఉంటారు.